పొలం దున్నటం మొదలు విత్తనాలు విత్తడం, కలుపు తీయటం, పురుగు మందుల పిచికారీ, పంట కోత ఇలా అన్ని పనులకు ట్రాక్టర్ ని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయాలంటే 5 లక్షల పైన ఖర్చు అవుతుంది. సన్న చిన్నకారు రైతులు అంత భరించలేరు. పైగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో నిర్వహణ కష్టతరంగా మారింది. ఇలాంటి వారి కోసమే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది బ్యాటరీతో నడిచే ఒక చిన్న ట్రాక్టర్. మరి దాని వివరాలేంటి, వ్యవసాయంలో ఎలాంటి పనులు చేస్తుంది, ఇలాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వ్యవసాయంలో ప్రస్తుతం యాంత్రీకరణ పెరిగిపోయింది. సాగుకు కూలీలు దొరక్కపోవడం, కూలీ రేట్లు అధికమవడం, ఇతరత్రా కారణాలతో అన్నదాతలు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు దుక్కి దున్నాలన్నా, విత్తనాలు వెయ్యాలన్నా, ఎరువులు చల్లాలన్నా, కలుపు తొలగించాలన్నా ప్రతి పనిని రైతులు, కూలీలు చేసుకునేవారు. లేదా ఒకరికొకరు పరస్పరం అవగాహనతో పనులు కానిచ్చేవారు. కాని ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రతి పనిని సమయం, డబ్బు వృధా చేయకుండా రైతులు వినూత్న రీతిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. దుక్కి దున్నటం మొదలు పంట చేతికొచ్చే వరకు యంత్రాలతోనే చేస్తున్నారు. దీంతో ఎద్దులతో దున్నడం తగ్గిపోయింది. ఒకప్పుడు ఏ గ్రామంలో చూసినా రైతుల ఇంటి ముందు పాడి పశువులు, కాడెడ్లు, ఎడ్లబండ్లు, వ్యవసాయ సామాగ్రి కనిపిస్తూ ఉండేది. కాని ప్రస్తుతం వాటి స్థానంలో ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు దర్శనమిస్తున్నాయి. చిన్న సన్నకారు రైతులు కూడా యాంత్రీకరణ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పెద్ద పెద్ద రైతులు కొనుగోలు చేసి తమ అవసరాలను తీర్చుకుని మిగతా సమయంలో బాడుగలకు తిప్పుతున్నారు. అదే చిన్న సన్నకారు రైతులు అంత మొత్తం చెల్లించి కొనుగోలు చేయలేని పరిస్థితి. కొన్న వీటి నిర్వహణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మినీ ట్రాక్టర్ను రూపొందించింది ఇవాన్ ఆగ్రో సంస్థ. ఈ ఇనావ్ ఆగ్రోమెక్ ముందర ఇది ఒక బ్యాక్యార్డ్ సంస్థగా మొదలుపెట్టాము. ఒక స్టార్టప్ కింద చిన్న టూల్, ఏదైనా రైతుకి ఎద్దులుగా మాయమైపోతున్నా ఎద్దుల ప్లేస్లో ఏదైనా ఒక ఎక్విప్మెంట్ కావాలి అన్న మా ఫాదర్ యొక్క ఉద్దేశంతో మొదలుపెట్టాము. సరదాగా మొదలుపెట్టింది, అది సీరియస్గా తీసుకున్నాము. ఇది నిజంగా రైతుకి ఉపయోగపడుతుంది అన్నది మేము తెలుసుకున్నాము. ఆ తర్వాత దీన్ని ఒక స్టార్టప్గా కన్వర్ట్ చేసి ఇనావ్ ఆగ్రోమెక్గా కన్వర్ట్ చేశాము. ఇప్పుడు ఐసీఆర్ వారి సాయంతో, నాబార్డ్ వారి సాయంతో దీనిని ఎదురుకు తీసుకొచ్చాము. ఒక బ్యాటరీ ఆపరేటెడ్ రైడ్ ఆన్ టూల్ బార్, ఇండియాలోనే మొట్టమొదటి రైడ్ ఆన్ టూల్ బార్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాని వీరి ఐసీఆర్ నాబార్డ్ వారి సహకారంతో దాన్ని టెస్ట్ చేయించి అప్రూవల్ తీసుకోవడం కూడా జరిగింది. అది టోటల్లీ అప్రూవ్డ్ మోడల్ కింద ఒక 3 వీల్ వెహికల్ని డెవలప్ చేయడం జరిగింది. దాంతో పాటు దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇది బ్యాటరీతో నడుస్తుంది, దాని బరువు 250 కిలోల కన్నా తక్కువ. సో మీకు సాయిల్ కంప్రెషన్ అవ్వదు. చాలామంది రైతుల సపోర్ట్ తోటి, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మేము ఇవాళ దానికి కరెక్ట్గా ధీట్ అయిన ఎక్విప్మెంట్ని చేయగలిగాము. దీంతో ఏంటంటే మీరు అంతర్కృషి చేసుకోవడం కానీ, స్ప్రేయింగ్ చేయడం కానీ, పంటలో పండిన పంటను బయటకు తీసుకురావడం కానీ, ఎక్కువ సాయిల్ కంప్రెస్ కాకుండా దీన్ని వాడడం కానీ దీంతో చేయొచ్చు. దీంట్లో దగ్గర 70 రకాల అటాచ్మెంట్లు పెట్టుకునేందుకు దీంట్లో ఫిజిబిలిటీ ఉంది. మొట్టమొదటి మోడల్ 3 వీల్ని మేము రిలీజ్ చేసాము. ఇది మెయిన్గా హార్టికల్చర్లో, తర్వాత స్పెషల్లీ దీంట్లో డెవలప్ చేసిన మల్చరు మనకి పామ్ ఆయిల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మీకు పామ్ ఆయిల్లో వచ్చిన పంట ఏదైతే ఉంటుందో ఆ పామ్ ఆయిల్ గెలల్ని బయటికి తీసుకురావడానికి కూడా ఇదే వెహికల్ని వాడచ్చు, స్ప్రేయింగ్కి వాడచ్చు. ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం ఎవరన్నా 70 ఏళ్ళ వృద్ధుడు కూడా వాడచ్చు, 12 ఏళ్ళ పాప కూడా వాడచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు జెండర్ ఫ్రెండ్లీ. ఇది ఎవరన్నా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఒక టెక్నీషియన్, ఒక స్పెషలిస్ట్ కావాలన్నది లేదు. సెకండ్, దీనికి వచ్చే ఖర్చు కూడా చాలా తక్కువ. ఒకసారి ఛార్జ్ చేయడానికి మనకి 5.5 నుంచి 6.5 యూనిట్లు ఖర్చు వస్తుంది. అంటే 6 యూనిట్లు అంటే ఎంత, దగ్గర మనకు 30 నుంచి 50 రూపాయల మధ్యలో వస్తూ ఉంటుంది డిఫరెంట్ కరెంట్ బిల్స్ని బట్టి. అండ్ ఒక సింగిల్ ఫేస్లో 3 గంటల 20 నిమిషాల్లో దీన్ని పూర్తి ఛార్జ్ చేయొచ్చు. చేసే పనిని బట్టి ఒకవేళ మనం 500 కిలోలు లోడ్ వేసుకుని తీసుకెళ్తున్నాం అనుకోండి, 80 కిలోమీటర్ల డిస్టెన్స్ని మనం కవర్ చేయొచ్చు. దీంట్లో 3 నాగళ్ళు వేయడం కానీ, ఇంటర్ కల్టివేషన్ కానీ చేస్తున్నాం అనుకోండి, పత్తి లాంటి దాంట్లో కానీ, కూరగాయల్లో కానీ 5 నుంచి 6 గంటల వరకు ఇంటర్ కల్టివేషన్ చేసుకోవచ్చు. మల్చర్ అని చెప్పాం కదా ఇందాక, ఆ మల్చర్ అయితే కనుక 3 నుంచి 4.5-5 గంటల వరకు డిపెండింగ్గా ఎంత లోడ్ ఉంది దాన్ని బట్టి చేసుకోవచ్చు. రోటవేటర్ ఉంది, అది కూడా 3 నుంచి 4.5 గంటల మధ్యలో మనం దీన్ని వాడుకోవచ్చు. రకరకాల పనులు మనం దీంతో చేసుకోగలుగుతాము. అండ్ ఖర్చు దగ్గర 10 రూపాయల కన్నా తక్కువ అయిపోయింది. మార్కెట్లో నాకు తెలిసి 10 రూపాయల కన్నా గంటకి తక్కువ ఖర్చు అయ్యే ఎక్విప్మెంట్ కానీ, ఎవరన్నా ఆపరేట్ చేయగలిగే ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ రోజున లేదు. అది ఇది రైతుకు ఒక చాలా సహాయకరమైన టూల్ బార్గా మారుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం మేము తెలంగాణ వరకు 2,50,000లో బేసిక్ మోడల్ని ఇస్తూ ఉన్నాము. మనకి ఇక్కడ సబ్సిడీ లేదు. అదర్వైజ్ ఈ వెహికల్కి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత 1,40,000 వరకు సబ్సిడీకి ఇది అర్హత పొందింది. కానీ మన దగ్గర ఇప్పుడు రైతు బంధు అలాంటి స్కీమ్స్ నడుస్తున్న వల్ల మెకనైజేషన్ మీద సబ్సిడీలు లేనందువల్ల తెలంగాణలో సబ్సిడీ లేదు. మహారాష్ట్రలో ఇది మేము 2,85,000కు బేసిక్ వెహికల్ అమ్ముతూ ఉన్నాం. దాని మీద వాళ్ళకి దగ్గర దగ్గర 1,30,000 దాకా సబ్సిడీ వస్తూ ఉంటుంది. కర్ణాటకలో కూడా ఆ ప్రొవిజన్ ఉంది, సబ్సిడీ ఉంది, ఇంకా మేము అప్రోచ్ అవ్వలేదు. సో ఎక్కడైతే స్టేట్స్లో సబ్సిడీ అవైలబుల్ ఉందో అక్కడ దీనికి మీకు అవైల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 1,30,000 నుంచి 1,12,000 నుంచి 1,40,000 వరకు సబ్సిడీ వస్తుంది. కానీ తెలంగాణ ఆంధ్రలో సబ్సిడీ లేదు. అందుకని మా తరఫున మేము దగ్గర దగ్గర బండి ఒకటి 2,35,000 దాని అంటే 2,50,000లో కొన్ని బేసిక్ ఇంప్లిమెంట్స్తో సహా ఇస్తున్నాం. ఇంకో 15,000 రూపాయల వరకు బేసిక్ మెటీరియల్ లైక్ ఒక స్ప్రేయర్ ఇస్తున్నాము, ఒక 3 నాగల సెట్ ఇస్తూ ఉన్నాము, డ్రైవర్ వెనకాల ఒక 200 కిలోల వరకు మోసుకెళ్ళే తొట్టె, అది ట్రాలీ కాదు, ఒక తొట్టె లాంటిది ఇస్తూ ఉన్నాం విత్ షాకప్ జాబర్స్. సో ఇవన్నీ కలుపుకొని మీకు 2,49,000 రూపాయలు వస్తుంది. అడిషనల్ ఎక్విప్మెంట్ మీకు ఏమైనా కావాలి అంటే అది ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఎర్తాగర్ ఇంకొకటి అద్భుతంగా వచ్చింది. ఎర్తాగర్ మనం ఇప్పుడు గుంతలు తవ్వుతూ ఉంటాము. గుంతలు తవ్వించిన ఒక గుంత తవ్వడానికి 40 నుంచి 45 రూపాయలు ఒక గుంతకు ఖర్చు అవుతూ ఉంది. అట్లాంటిది ఈ మిషన్ వాడడం వల్ల మనకి ఒక ఛార్జ్ లోపల ఒక ఛార్జ్కి మనకు 6 యూనిట్లు ఖర్చు అవుతుంది. 8 అంగుళాల హోల్ నుంచి 6 అంగుళాల నుంచి 12 అంగుళాల మధ్యలో దీన్ని వాడుకుంటే కనుక దగ్గర దగ్గర 400 నుంచి 500 పాట్ హోల్స్ చేయొచ్చు. అంటే 500 పాట్ హోల్స్ మీరు సింపుల్గా చేయొచ్చు జస్ట్ మీకు 60 రూపాయల ఖర్చులో. సో అలా చేయడానికి కావాల్సిన టూల్ బారే ఈ జీబు. దీనికి జీబు అని పేరు పెట్టాం. సో దీంట్లో రకరకాల వర్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మేము రిలీజ్ చేసిన 3 వీల్, ఫ్యూచర్లో 4 వీల్ వెనకాలే రాబోతుంది. పత్తి మిర్చి వేసుకునే రైతులకు వైడ్ వీల్ ఒకటి వస్తుంది. సో రకరకాల విధానాలకి రకరకాల ఎక్విప్మెంట్ మేము తయారు చేస్తూ వస్తున్నాం. ఇది మాత్రం హార్టికల్చర్ వాళ్ళకి 3 వీల్ వెహికల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వ్యవసాయంలో సమయానికి కూలీలు దొరక్కపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో సమయానికి కావలసిన సేద్యపు పనులు పూర్తి కావడం లేదు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రూపొందించిన రైడాన్ టూల్ బార్ కు ఇవాన్ జేబు అని పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ విత్తనాలు విత్తడం, కలుపు తీయడం, కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేసేందుకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కూరగాయలు, పండ్లను దగ్గరలోని మార్కెట్కు తరలించేందుకు తోడ్పడుతుందంటున్నారు. ఇది వచ్చేసి మేము తయారు చేసింది వెహికల్ అనమాట. ఈ వెహికల్ పేరు, ఈ వెహికల్ మోడల్ నేమ్ వచ్చేసి ఈజీబు 3WMK2. అంటే ఇది మా సర్టిఫైడ్ మోడల్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు వ్యవసాయంలో అంటే దుక్కి పక్కన పెట్టేసి మిగిలిన మెట్ట భూమిలో చేసే వ్యవసాయంలో అన్ని విధాల పనికొచ్చే పరికరం అనమాట. ఒక చిన్న స్కూటీ తోలడం కన్నా చాలా సింపుల్ అనమాట ఇది తోలడం. అండ్ ఇది కంప్లీట్లీ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్, బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట, ఎలక్ట్రిక్ బండి ఇది. అండ్ మీకు ఈ నార్మల్ కంట్రోల్స్ అంటే యాక్సిలరేటరు, బ్రేకు, హారను, ఇండికేటర్స్, ఫార్వర్డ్, రివర్స్, ఇంతే సింపుల్ ఆపరేషన్స్. అట్లాగే మీకు ఇందులో ఛార్జింగ్ కూడా పెట్టుకునే, మొబైల్ ఛార్జింగ్ అవి పెట్టుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. ఈ సిలిండర్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఈ స్విచ్ ఏదైతే ఉందో లిఫ్ట్ మెకానిజం. అంటే వెనక మనకు ఏవైతే పరికరాలు పెట్టుకుంటామో అంటే గుంటక కానీ, లేకపోతే మల్చర్లు కానీ, రోటోవేటర్లు కానీ, లేకపోతే ఏమైనా విత్తనాలు వేసుకునే గొర్రెలు కానీ అన్నీ కూడా దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ టబ్ కూడా దీనికి ఒక యాక్సెసరీయే. దీనికి ఇదేంటంటే మీకు దీంట్లో 150 కిలోల నుంచి 200 కిలోలు బరువు వేసుకోవచ్చు. అంటే మీరు ఎవరైనా ఊరిలో యూరియా బస్తాలు వేసుకురావాలన్నా, పొలంలో ఏమన్నా బస్తాలు అటు ఇటు తిప్పుకోవాలన్నా, మొక్కలు వేసుకొని రావాలన్నా, ఎరువు బస్తాలు వేసుకొని రావాలన్నా ఈ టబ్లో మీరు వేసుకొని రావచ్చు. మీకు ఛార్జింగ్ పెట్టడానికి 3 గంటల సమయం పడుతుంది. 4 నుంచి 14 గంటల సమయంలో ఇది దీని వర్కింగ్ అవర్స్ ఉంటాయి. దీని మెయిన్ మోటార్ వచ్చేసి 3 HP మోటార్ ఉంటుంది. అది కాకపోతే ఎలక్ట్రిక్ మోటార్ అవడం వల్ల దాని టార్క్ అనేది ఈక్వలెంట్ మీకు 10 to 12 HP రోటోవేటర్లు లేకపోతే మినీ ట్రాక్టర్స్ దాని పవర్తో ఈక్వలెంట్ ఉంటుంది మీకు. అట్లాగే దీంట్లో ట్రాలీ ఫెసిలిటీ కూడా ఇచ్చాము. ట్రాలీ కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఓపెనింగ్ కూడా ఉంటుంది. సో ఇది మీరు చూసినట్టయితే క్లోజ్ అయినా పెట్టచ్చు, లేకపోతే పెద్ద ఐటమ్స్ ఉంటే ఓపెన్ చేసుకొని వెళ్ళచ్చు. దీంట్లో 500 కిలోలు బరువు వేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ అందులో 150 వేసుకోవచ్చు, ఇందులో 500 కిలోలు వేసుకోవచ్చు. ఇది ఇంకొక యంత్రం. ఇది రోటోవేటరు. మామూలుగా ఇది కూడా సేమ్ మన మోటార్ తోటి, అదే ఇందాక అన్నట్టు 3 HP మోటరే ఇది కూడా. ఇది లోడ్ అంతా ఇది తీసుకుంటుంది. దీని ఆపరేషన్ వచ్చేసి ఈ మోటార్ డ్రివెన్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ అంతా ఈ కంట్రోల్ బాక్స్ త్రూ అవుతుంది అనమాట. దీనికి సింపుల్గా మనకి ఈ స్విచ్చెస్ ఆన్ చేసుకొని మీరు ఇక్కడ చూడొచ్చు. ఫార్వర్డ్, రివర్స్, ఆన్ ఆఫ్ స్విచ్చెస్, స్పీడ్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో. మీకు లో హై ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ మోటార్ అండ్ ఈ కంట్రోల్ బాక్స్ని సింపుల్గా ఈ వైర్స్ త్రూ కనెక్ట్ చేయవచ్చు. అట్లాగే మీరు ఇక్కడ రన్ చేసుకోవచ్చు. అక్కడ చూడవచ్చు, దీని పేరు వచ్చేసి 2 feet రోటోవేటర్ అండి. ఇది వచ్చేసి మనకి నేలని ఇది గుల్లబరుస్తుంది. దీన్ని ఏంటంటే కలుపు తీయడానికి దీన్ని కంప్లీట్గా వాడుకోవచ్చు అనమాట. అంటే రూట్స్ నుంచి కలుపుని తీసేయడానికి వాడుకోవచ్చు. మీరు అట్లాగే ఇక్కడ చూసినట్టయితే కనుక దీన్ని మనకి ఫ్రంట్ లిఫ్ట్ మెకానిజం అంటారు. అంటే సేమ్ మనకి వెనక ఎట్లా అయితే హిచ్ మెకానిజం ఉంటుందో, అంటే కిందకి మీదకి అప్ డౌన్ చేయొచ్చు, దీన్ని కూడా మనం అదే విధంగా వాడుకోవచ్చు. అట్లాగే ఇక్కడ అదే ఫ్రంట్ లిఫ్ట్ మెకానిజంకి మనం ఇప్పుడు ఈ ఎర్తోగర్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఈ ఎర్తోగర్ దేనికంటే మనకి గుంటలు వేసుకోవడానికి రకరకాల బిట్ సైజెస్తో మనం ఈ పరికరం అనేది వాడచ్చు. ఇది మల్చర్ అనమాట, 2 feet ఫ్లైల్ మోవర్ అనమాట. ఇది ఈ ఫ్లైల్ మోవర్ ఏంటంటే మనకి గడ్డి కట్ చేసుకోవడానికి, అంటే పై మందం మనకి నేల లోపలికి అనేది. ఇందాక మీరు రోటోవేటర్ చూసారు కదా, అదేమో రోటోవేటర్ ఏమో నేల లోపలికి దిగుతుంది. దీన్ని ఏమంటారంటే 2 feet ఫ్లైల్ మోవర్. అంటే మనకున్న గడ్డి, అంటే పొలంలో ఉండే గడ్డిని పొడి పొడి కింద చేసేసి మల్చ్ లాగా, న్యాచురల్ మల్చ్ లాగా దానంతట అదే పరుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లో ఏంటంటే 32 బ్లేడ్స్ ఉంటాయి అనమాట. ఆ 32 బ్లేడ్స్ ఫాస్ట్గా ఫ్రీగా మూమెంట్ అవుతూ ఉంటాయి. అది పొడి పొడి కింద చేసి గడ్డిని అక్కడే పడేస్తుంది. అండ్ ఇప్పటివరకు మీరు చూసిన ఓవరాల్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఏంటంటే 5 యూనిట్ల కరెంటు తోటి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ట్రాలీ వచ్చేసి మీరు ఇందాక చూసింది, ఆ ట్రాలీలో 500 కిలోలు వేసుకోవచ్చు అని చెప్పాం కదా. దాంతోపాటు మీరు కిలోమీటర్లు వచ్చేసి ఫుల్ లోడ్ ఉంటే కనుక 60 నుంచి 70 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు అనుకోండి, మినిమం టు మినిమం 60 కిలోమీటర్లు అనేది దాని కెపాసిటీ ఉంటుంది. ఒకసారి ఫుల్ లోడ్ వేసుకొని పోతే లోడ్ కొంచెం తక్కువైన కొద్దీ మీకు కిలోమీటర్లు పెరుగుతూ ఉంటుంది. ఉత్త బండి మీద మీరు ఒక 100 కిలోలు లోడ్ వేసుకొని ఒక మనిషి కూర్చొని అట్లా అయితే కనుక దగ్గర 100 కిలోమీటర్ల పైన మీరు తిరగచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి 2 గేర్లు ఉన్నాయి. మనం ఏ బండి అయినా సరే మనకి 2 గేర్లు ఉంటాయి, హై గేర్ లో గేర్ అని ఉంటాయి. అది మీరు సింపుల్ లీవర్ తోటి మార్చుకోవచ్చు. ఆ దాంతో ఏంటంటే లో గేర్ వేసినప్పుడు ఏంటంటే పొలంలో దిగి పనిచేస్తున్నాం కదా, ఆ టైంలో మీరు ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి పొలం పరికరం వాడుతున్నా, ఈ అటాచ్మెంట్స్ వాడుతున్నా కూడా లోడ్ గేర్ వేసుకోవాలి. అందులో 7.5 km/h స్పీడ్ తోటే బండి నడుస్తుంది, కాకపోతే మోటార్ మీద లోడ్ రాదు. మీరు హై గేర్ వేసుకున్నప్పుడు 19 km/h స్పీడ్ అనేది బండి అందుకుంటుంది. 20 కిలోమీటర్లు మ్యాక్స్ అనమాట దీని లిమిట్. ఆ స్పీడ్లో మీరు రోడ్ మీద కానీ, లేకపోతే ఊర్లో ఎక్కడైనా పొలం నుంచి ఇంటికి, లేకపోతే పొలం పెద్దదైతే కనుక పొలంలో తిరగడానికి దానికి కూడా మీరు వాడుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఇంకా వేరే ఎడ్లకు వాడే పరికరాలు, అంటే గుంటకలు ఉంటాయి, రకరకాల మీకు లోకల్లీ అవైలబుల్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా చిన్నపాటి మోడిఫికేషన్స్ తోటి లోకల్గా అవైలబుల్ ఐటమ్స్ని మనం మన బండికి అమల్చుకొని మనం వాడుకోవచ్చు అన్నమాట. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రొయ్యల సాగుకు గండంగా మారాయి. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు, ఆ తర్వాత వాతావరణ ఒడిదుడుకుల కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రొయ్యల చెరువుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్. అభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్లో వివిధ బ్యాక్టీరియా, వైరస్ వ్యాధుల దాడి కల్చర్ను అతలాకుతలం చేస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో వాతావరణ ఒడిదుడుకులు, అధిక వర్షాల వల్ల రొయ్యల సాగులో సమస్యలు అధికంగా ఉంటాయి. దీంతో చాలా మంది రైతులు శీతాకాలం, వేసవి కాలాల్లో కల్చర్ కొనసాగిస్తున్నారు. అయినా తరచూ ఏర్పడే వాతావరణ ఒడిదుడుకుల వల్ల వ్యాధుల ఉధృతి తప్పటం లేదు. రైతుల అవగాహన లోపం కూడా వ్యాధుల తీవ్రత పెరిగేందుకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా వనామీ సాగు చెరువులో నీటి ఉప్పదనం, అంటే సెలైనిటీ 8 నుండి 25 మధ్య ఉండాలి. చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్త వహించాలి. అయితే వర్షాలు కురిసినప్పుడు నీటి ఉప్పదనంలో సంభవించే మార్పుల వల్ల రొయ్యలు ఒత్తిడికి గురై వ్యాధులకు లోనవడం జరుగుతోంది. సాధారణంగా చెరువులో బ్యాక్టీరియా వృద్ధి అనేది సహజంగానే ఉంటుంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో చెరువు వాతావరణంలో మార్పుల వల్ల హానికారక బ్యాక్టీరియా, వైరస్ వృద్ధి చెందడం, రొయ్యలు ఒత్తిడికి గురై బలహీన పడినప్పుడు ఇవి దాడి చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. దీనికి తోడు అవసరానికి మించి రొయ్యల మేత వినియోగం వల్ల నీటిలో హానికారక వాయువులు అభివృద్ధి చెంది వ్యాధుల దాడి పెరిగిపోతోంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో రొయ్యల చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్। ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే మనకి వర్షాలు ఎక్కువగా పడడం అలాగే ఎండలు రావడం ఈ విధంగా మనకి గుబులు వాతావరణం ఎక్కువగా ఉంది। ఈ సమయంలో అంటే మనం ఈ రొయ్యల చెరువులను గాని పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకు వచ్చే సమస్య ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి విబ్రియోసిస్ అనేది సమస్య ఒకటి ఎక్కువగా వస్తుంది। ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ మెయిన్గా ఈ వైట్ గట్ ఎప్పుడైతే 30 రోజులు 40 రోజులు దాటినా ఉన్నాయో వాటిలో వైట్ గట్ సమస్య ఒకటి రావడం జరుగుతుంది। ఇవి కాకుండా ఏంటంటే మనకు సీడ్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈహెచ్పి ఉండడం వల్ల చాలా వరకు గ్రోత్లు కూడా తగ్గిపోవడం జరుగుతుంది। వీటన్నిటికి కూడా ముఖ్య కారణం అంటే ఈ వాతావరణం కానీ చూసినట్లయితే ముఖ్యంగా మనకి నీటిలో నీటి నాణ్యత గురించి చూసుకోవాలి। ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ స్థాయి ఏంటంటే మనకి తగ్గిపోవడం జరుగుతుంది। ముఖ్యంగా ఆక్సిజన్ గురించి పరిశీలించినట్లయితే మనకి ఇది 5 ppmకి మించి ఉండాలి। కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈ వాతావరణంలో మనకు వర్షాలు ఎక్కువ పడడం, తర్వాత మేఘావృత వాతావరణం ఉండడం, తర్వాత ఒకేసారి ఎండలు రావడం, ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ మనం ఈ రొయ్యల చెరువులు ఎక్కువగా ఏరేటర్స్ని పెడుతుంటాం। చాలా వరకు మనకి ఏంటంటే 300 kg మన సరుకు ఉందంటే దానికి ఒక 1 HP ఏరేటర్ అని పెట్టడం జరుగుతుంది। అయితే ఏంటంటే అయినా సరే మనకి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా చెరువుల్లో మనకు తక్కువగా కనిపిస్తుంది। దీనికి ఏంటంటే ముఖ్యంగా మనం ఏంటంటే ఆక్సిజన్ అనేది మనకి రొయ్యలన్నీ కూడా మనకి వారలకు వచ్చినప్పుడు మనం గమనిస్తుంటాం, కానీ మనం ఉదయాన్నే కొలిచినట్లయితే మాత్రం ఇది 5 ppmకి మించి ఉండాలి। ఎప్పుడైతే 5 ppm తగ్గి అది 4, 3 ppm ఉన్నా సరే మన రొయ్యలన్నీ కూడా ఏమాత్రం బయటికి రావు। కానీ అది ఎప్పుడు 2 కంటే తగ్గిపోతేనే మనకి 2 ppm తగ్గిపోయినప్పుడే మన రొయ్యలు బయటకు వస్తుంటాయి। మనకి మినరల్ శాతం దాని అంటే ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం, ఈ కాల్షియం మెగ్నీషియం శాతం అనేది ఏంటంటే మనకు 1:2 ఉండాలి। కాల్షియం అనేది 150 ppm ఉండాలి, అది కూడా మనకు ఈ మెగ్నీషియం అనేది కరెక్ట్గా ఉండట్లేదు। దానివల్ల కూడా ఏంటంటే ఒత్తిడి పెరిగి ఈ వ్యాధులు ఎప్పుడు కూడా మన వ్యాధికారక జీవులు విబ్రియోసిస్ అనేది మనకి చెరువులో ఉన్నా సరే మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా పెరిగిందో మన వ్యాధి అనేది రాకుండా ఉంటుంది। ఇవన్నీ తర్వాత ఏంటంటే మనకి ఈ గ్రిగేరియన్ ప్యాడ్స్ అటువంటివి ఉన్నప్పుడైతే మనకి అలాగే మనకు ప్లాంక్టాన్, ఆ ప్లాంక్టాన్ అంటే బ్లూ గ్రీన్ అలాగే ఉన్నప్పటికంటే ఈ వైట్ గట్ అనేది రావడం జరుగుతుంది। అందువల్ల ఇవి గమనించి మనం ఎప్పుడైతే ఈ మేఘావృత వాతావరణం ఉన్నాయి ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి మనం వర్షం కానీ పడిందంటే మాత్రం తప్పనిసరిగా మనం ఆ నీటిని పరిశీలించి ఆక్సిజన్ స్థాయిని ఒకటి చూడడం, అమ్మోనియా చూడడం, ఎప్పుడైతే అమ్మోనియా గమనించామో అమ్మోనియాని తగ్గించడం, దానికి ఏంటంటే మనము ఈ జియోలైట్ 10 kg ఎకరానికి, దాంతోపాటు మనం ఒక యుక్కా పౌడర్ కలిగింది గ్యాసానిక్స్ అలాంటివి ఏదైనా సరే ఒక 100 గ్రాములు ఎకరానికి కలిపి సాయంత్రం పూట చల్లాలి। అలాగే ఆక్సిజన్ని మనం గమనించి ఉదయాన్నే 5 ppm లేకపోతే మన చెరువులో ఏరేటర్లను పెంచుకోవడం, మనం ఏంటంటే ఆల్రెడీ మనం 4, 5 పెట్టినా సరే మనం ఏరేటర్ పెంచుకోవాలి, ఇంకో ఏరేటర్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఆ విధంగా పెంచుకోవడం। తర్వాత ఏంటంటే మనకు ఈ దీనికి pHని కూడా గమనించి మనం ఈ వాతావరణ పరిస్థితుల్లో మనకు అగ్రికల్చర్ లైమ్ అనేది తీసుకుని మనకి ఏంటంటే ఎకరానికి ఇంచుమించు 30 kg మనం ఉదయాన్నే జల్లుకోవాలి। దీన్ని మనం ప్రతి వారానికి ఒకసారి కానీ జల్లుకుంటే మంచిది। తర్వాత ఏంటంటే మనం ఈ చెక్ట్రేల ద్వారా మేత యాజమాన్యం చాలా చక్కగా చేస్తుంటాం। కాకపోతే ఏంటంటే ఈ మేత ఎప్పుడైతే వృధా అవుతుందో మనకి అమ్మోనియాని పెరగడం జరుగుతుంది। దాన్ని జాగ్రత్తగా గమనించి అమ్మోనియా అనేది ఏంటంటే మనకి రొయ్యల చెరువులో చూస్తుంది ఇది 0.1 ppmకి మించి ఉండకూడదు। తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఒకవేళ మనం కానీ తెల్లరెట్లు కానీ గమనించినట్లయితే మాత్రం ఈ ప్రోబయోటిక్తో పాటు మనం పెట్టిన తర్వాత దానికి మనకి ఆర్గానిక్ యాసిడ్స్, వెల్లుల్లి అలాగే మనకేంటో అల్లం ఇటువంటి దాన్ని రసం చేసి దాని ఇంచుమించి అంటే ఒక 5 ml kg మేతకు కానీ కలిపి 1-2 రోజులు పెట్టినట్లయితే ఒక మేతలో మనకి ఇంచుమించు ఈ వైట్ గట్ మనం తగ్గించవచ్చు। రొయ్యల మేత వినియోగంలో రైతులు చెక్ ట్రేల ఆధారంగా రోజుకు ఎంత మేత వినియోగం అవుతుందనేది నిర్ధారించుకుని తదనుగుణంగా మేతను అందించాలి। దీనివల్ల మేత వృధా తగ్గి చెరువులో విషవాయువులు ప్రబలకుండా ఉంటాయి। వర్షాలు, వాతావరణ మార్పులు సంభవించినప్పుడు శాస్త్రవేత్తలు నిర్దేశించిన చర్యలు చేపడితే రొయ్యలు ఒత్తిడికి లోనవ్వకుండా చెరువులో హానికారక బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చు। రైతు లాభాల బాట పట్టాలంటే రాజు లాంటి పంట ఆకాకర ఉత్తమమైనది। దీనిని కొన్ని ప్రాంతాలలో బోడ కాకర అని కూడా అంటారు। ఈ పంట వేస్తే రైతు ఇంట్లో కాసుల వర్షం కురవాల్సిందే। ఈ బోడ కాకరకాయలో ప్రోటీన్లు అధికంగా ఉండటంతో పాటు ఔషధ గుణాలు అధికంగా ఉండటంతో దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ తగ్గదు। వరి, మొక్కజొన్న పంటలకు నిలయమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించి కాసుల వర్షం కురిపిస్తున్నాడు। వర్షాకాలం సీజన్లో ఎక్కువగా కనిపించే కూరగాయ ఆ కాకరకాయ। సైజు చిన్నగానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా ఎక్కువే, అందుకే మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ। దీనినే ఆసరాగా చేసుకుని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఎలిబండి నాగేశ్వరరావు మిగతా రైతుల కంటే వినూత్నంగా ఆలోచించి బోడ కాకరకాయను ఎకరంలో సాగు చేస్తున్నారు। శాశ్వత పందిరి విధానంలో డ్రిప్ ద్వారా సాగు చేస్తున్న రైతు ప్రతి 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్కను ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. పంట పెరుగుదల సమయంలో తాళ్ల సహాయంతో తీగలను పందిరిపైకి పాకిస్తున్నారు. విత్తనం నాటిన 50 నుండి 60 రోజులకు పూత కాత ప్రారంభమవుతుంది. దిగుబడి ప్రారంభమైన 4 నెలల పాటు పంట కోస్తున్నారు. మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో లాభాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. నేను ఆగాగ్ర వ్యవసాయం చేస్తూ ఉంటాను. ఈ విత్తనాలు ఎక్కడ బయట మార్కెట్లో గట్రా ఏమి దొరకదు. సొంతంగా మన రైతు వారి దగ్గర తీసుకోవాలి. ఒక వారం తర్వాత రోడోవేటర్ వేసి తర్వాత స్తంభాలు అయ్యి ఒక వారం తర్వాత స్తంభాలు పాతి ఈ పందిరి వేసిన తర్వాత పైన స్తంభాలతో పాటు 16, 10 టాటా వైర్ తెచ్చి వేసి బద్ది బొమ్మూరు నుంచి తీసుకొస్తామండి. బద్ది తర్వాత ఏమో వాళ్ళు తోలి కూలీలు 10 మంది కూలీలంటే గింజలు నాటిచ్చాం. నాటించిన తర్వాత మొలక మనం డ్రిప్పు చూపులాగి వర్షం పడిన తర్వాత డ్రిప్పు నీరు వదిలినా కానీ ఒక గమ్మున మొలక రాదండి త్వరగా. దీనికి వర్షం పడాలి. వర్షం పడిన తర్వాత బాగా నానిన తర్వాత మొలక మొలుస్తుంది. మొలడానికి వారం పట్టచ్చు. అదే అదును కుదిరితే వారానికి మొలుస్తుంది, లేదంటే 20 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు. మే నెలలో వేయడం జరుగుతుంది ఈ పంట. తర్వాత ఈ డ్రిప్పు ఇవన్నీ చూపులు మామూలుగా మల్చింగ్ పేపర్ వేయడానికి దీనికి కుదరదు. మల్చింగ్ పేపర్ వేసి మొక్కలు ఎడతాం కుదరదు కాబట్టి గింజలు ముందే వేస్తాం కదా. ఈ డ్రిప్ చూపులు లాగిన తర్వాత తర్వాత మళ్ళీ ఈ కాయలు కొయ్యడం మొదలెట్టిన తర్వాత డైలీ ఒక 2-3 ఉండాలి. మాకు రోజుకొచ్చి మినిమం వాళ్ళకి 1000 రూపాయల దాకా ఇవ్వాలి. ఒక వారం తర్వాత చీడపీడలకి క్లోరోపైరోఫాస్ వాడటం జరుగుతుంది, మోనోక్రోటోఫాస్. కానీ తర్వాత వారం తర్వాత 10వ రోజున తర్వాత 3,19 kg వచ్చి ఎకరానికి 2 ప్యాకెట్లు ఎక్కిస్తాం డ్రిప్ ద్వారా. దానివల్ల ప్రతి మొక్కే పడుతుంది. ఆ తర్వాత మళ్ళీనేమో ఒక వారం తర్వాత మళ్ళీనేమో బలవానికి 13.045 కానీ డ్రిప్ ద్వారా ఎక్కిస్తాం. మొదల తర్వాత స్ప్రేయింగ్ ఏమో పైన క్రోకోడోపాస్ కొట్టడం వల్ల కొంత దోమ కానీ ఇలాంటి ఏమి పురుగు గట్రా కొద్దిగా కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మొక్క పెరిగి పందిరికి వెళ్ళిన తర్వాత దాన్ని పెరుగుదలను బట్టి మొక్కను బట్టి మందు తీసుకుంటా వేస్తూ ఉంటాం. పైన స్ప్రేయింగ్ వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చెప్తే సరిపోతుంది. తర్వాత ఇదేమో బలానికి మొక్క పెద్ద అయిన తర్వాత 28 కానీ అమోనియం కానీ 20 కానీ ఈ ఏదైనా డ్రిప్ ద్వారా ఎక్కిస్తే ప్రతి మొక్క కూడా సరిపడగా సమాన మోతాదులో వెళ్తూ ఉంటుంది మందు. 65 నుంచి 70 రోజుల్లో ఒక స్టార్టింగ్ ఒక ఫస్ట్ కాయలు కోసాడు 10 kg 10 kg వరకు దిగుతూ ఉంటాయి. తర్వాత రెండో కోత మళ్ళీ వారం టు వారం కోత ఉంటాం. రెండో కోత కోసేటప్పుడు ఒక 40 నుంచి 50 kg దిగుతాయి. తర్వాత 40 నుంచి 50 kg వరకు దిగుతుంటుంది. తర్వాత మళ్ళీ మనకి వారం కోత ఉంటాం. తర్వాత మళ్ళీ కోతగా నుంచి కాయలు పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ మూడో వారం వచ్చేటడికి ఒక ఎకరాకు వచ్చి కింటాకాయలు దిగుతుంది. ఈ కింటాకాయలు ఈ 3 వారాలు అంటే ముందు స్టార్టింగ్ కిలో వచ్చి 200 నుంచి 220 నుంచి పడతా ఉంటుంది. తర్వాత వచ్చి మళ్ళీ మనం 3వ వారం 4వ వారం నుంచి కింటాన్నర 2 క్వింటాలు దిగుతూ ఉంటుంది. వాతావరణం 4 నుంచి 5 క్వింటాల వరకు బాగుంటుంది. తర్వాత క్రాప్ పెరిగి కొలిదే కిలో వచ్చి 120, 100, 120 రూపాయల వరకు పలుకుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చి కిలో 140 నుంచి 120 వరకు ఉంది మార్కెట్ రేటు. మూడు నెలల నుంచి 4 నెలల వరకు కాపు ఉంటుంది దీనిది. ఈ 4 నెలల్లో మనకి ఎలా లేదన్నా ఒక అనుకూలంగా ఉండి మార్కెట్ దిగుబడి బాగుంటే మినిమం ఎక్కడెక్కడ ఖర్చులు అన్నీ పోయి మినిమం ఒక 3 నుంచి 5 లక్షల వరకు మిగులుతుంది. మార్కెట్ని బట్టి దిగుబడిని బట్టి పోషకాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు మా పక్కన ఉన్న రైతులు అందరూ తీసుకుంటారు. షుగర్ పేషెంట్లకి అందరికీ కూడా బాగా మంచిదని తీసుకుంటారు. ఈ పంట సాగుకు మొదటి పెట్టుబడి అధికమైన మొదటి పంటతోనే మొత్తం పెట్టుబడి చేతికొస్తుంది. రెండో పంట నుండి పూర్తిగా నికర ఆదాయమే. ఇతర పంటలతో పోల్చితే మార్కెట్లో నిలకడైన అధిక ధర ఉంటుంది. కాబట్టి ఎకరాకు 3 నెలల్లోనే దాదాపు 3 నుండి 4 లక్షల నికర ఆదాయం పొందే అవకాశముంటుంది.